హాయ్ అండి, నా పేరు గోల్డ్ రెడ్డి. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. సూపర్ సూపర్, నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగా బాలయ్య అంటే మామూలు కాదు, నిజంగా లోపలంతా ఊపే. నిజంగా సరే స్టెప్స్ అంటే మామూలుగా కాదు, మామూలు స్టెప్స్ కాదు, అదిరిపోయింది. జై బాలయ్య, అదే మాట నువ్వు అంటే శబ్దం, అదే మాట ఏంటంటే శాసనం, దైవ శాసనం. జై బాలయ్య నిజంగా అదరగొట్టాడండి. నిజంగాను బోయపాటి సీన్ గారు అయితే నిజంగా డైరెక్షన్ మామూలు డైరెక్షన్ కాదు, ఇంటర్వెల్ ముందే వచ్చేది వంద చూడండి. దాని అమ్మ జీవితం మామూలుగా ఉండదు. నేను మూవీ యాక్టర్ అని విన విధానంలో చేశాను. సార్ ఎవరో తెలుసా యాక్టర్? అది నేనే. నేను రామచంద్ర దగ్గర సార్ నిజంగా బోయపాటి గారు నాకు అందులో ఛాన్స్ ఇచ్చేది కాదు. ఇందులో నేను కొంచెం మిస్ అయ్యాను. నిజంగాను సార్ చాలా మిస్ అయ్యాను. నిజంగా చాలా చాలా హర్ట్ అయ్యాను. లోపల చూసాను సేపు, నిజంగా ఏంటా ఏంటా ఏంటా, నేను ఎందుకు మిస్ అయ్యాను అనుకున్నాను. కాకపోతే బాలయ్య సినిమా అంటే మామూలుగా లేదండి. అసలు ప్రొడక్ట్ లెజెండ్ సింహ నిజంగా దాన్ని మించి 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 ఉంది. చాలా చాలా సూపర్ అండి. నిజంగాను నిజంగా ఎలా పడితే నిజంగా చాలా అండి. బ్లాక్ బస్టర్ హిట్, 360 డేస్ కన్ఫర్మ్. ఓకే నిజంగా అండి. శ్రీకాంత్ డైలాగ్ కూడా చాలా బాగుంది బాగుందండి. నిజంగా లెజెండ్లో జగపతి బాబు గారు అలాగా ఇందులో అంతకు మించి ఉంది శ్రీకాంత్ది. నిజంగా అందులో ఒక డైలాగ్ చెప్తాను మీకోసం. నాకు బోర్డు అంటుంది, నాకు బ్లడ్ వచ్చింది, నాకు ఏదో అయింది అని సాకు చెబితే అంటాడండి నిజంగా శ్రీకాంత్. నిజంగా అబ్బా, నిజంగా అంటే హీరో కాదు ఇక నుంచి శ్రీకాంత్ ఒక విలన్ అండి. ఇక నుంచి విలన్గా స్థిరపడతాడు. అలాగే నిజంగా బోయపాటి గారు చేసింది నిజంగా డైరెక్షన్స్ చాలా చాలా సూపర్. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. నిజంగా లెజెండు అది సింహ మించి ఇది మూడు హ్యాట్రిక్. మామూలు హ్యాట్రిక్ కాదు అసలు. డ్యాన్స్ బాగా వేసాను అంటున్నారు. మామూలుగా కాదండి, నాకైతే నిజంగాను ఇదో ఉంది నిజంగా. ఇక అయ్యో అండి, జై 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 బాలయ్య, జై బాలయ్య. బాలయ్య అంటే నిజంగా వచ్చేస్తుందండి ఊరికి. నిజంగాను నరాలు లెగిసిపోతాయి మాకు. జై బాలయ్య ఫ్యాన్స్ అండి. మేము నిజంగాను బోయపాటి సినీ గారు ఇంకా మీకు తిరగలేదు డైరెక్షన్లో. మామూలుగా కాదు, ఇంకా మీకు డైరెక్షన్ తిరగలేదండి. హ్యాట్రిక్ కాదండి ఇది. మీరు ఒక 50 సినిమాలు నిజంగా బాలయ్యతో చేసినంత ఊపొచ్చింది. నిజంగాను జై బాలయ్య, జై జై బాలయ్య.